ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి శంకుస్థాపన చేశాము కాబట్టి ఇల్లు కట్టుకుంటాము అంటే ఆ తీసుకున్నటువంటి ప్లాన్ సరైనటువంటి విధంగా లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ గానీ వాట్సాప్ గానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడాను వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే శంకుస్థాపన చేశాము కాబట్టి నిర్మాణం చేసుకుంటాము, ఇది చాలా మంది దగ్గర నేను వినేటువంటి కామన్ పాయింట్. ఎవరో ఒక అయ్యగారి దగ్గర, వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి సిద్ధాంత గారి దగ్గర ఒక ప్లాన్ తీసుకుంటారు. తీసుకున్నటువంటి ప్లాన్కి చక్కగా ఒక ముహూర్తం ఏర్పాటు చేసుకొని ఆ ముహూర్తానికి శంకుస్థాపన చేసుకొని నిర్మాణాన్ని మొదలు పెడతారు. నిర్మాణంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్లాన్లో సవరణలు చేసుకోవాలి, ప్లాన్ని కంప్లీట్గా మార్చుకోవాలి, అలాంటప్పుడు ఏం చేస్తారంటే మరి శంకుస్థాపన చేసేసాం కదండి, ఇవన్నీ చేయడం కుదురుతుందా, మేము కట్టేసుకుంటాంలే అనే ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు చాలామంది. నేను ప్రీవియస్గా కూడాను ఎన్నో వీడియోలో చెప్పాను, ఇక్కడ కూడాను చెప్తున్నాను, మనం ప్లానింగ్కి సంబంధించి వర్కౌట్ చేసే టైంలోనే ప్రాపర్గా వర్కౌట్ చేసుకోవాలి. స్టేజెస్ వైజ్గా అవకాశం ఉన్నప్పుడు ఏమైనా చేర్పులు మార్పులు చేసుకోవాలి అన్నటువంటి సందర్భం ఉన్నప్పుడు ఆ చేర్పులు మార్పులు చేసుకోవడానికే ప్రయత్నం చేయాలి. లేదు అనంటే మాత్రం అలాగే మూర్ఖంగా నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటాము అంటే శంకుస్థాపన ఖర్చులు, అయ్యగారికి ఇచ్చినటువంటి ఖర్చులు మళ్ళీ పెట్టుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే నిర్మాణం పూర్తి చేసుకొని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అంతకంటే 100 రెట్లు ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. నిర్మాణాన్ని కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టి వచ్చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ నేను చెప్పేటువంటి కేస్ స్టడీకి సంబంధించి ప్రజెంట్ వర్క్ జరుగుతుంది, ఇంకా వర్క్ అనేది హౌస్ అనేది కంప్లీట్ అవ్వలేదు. ఏ విధంగా ఎలా జరిగింది అనేటువంటి దాని గురించి ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 41 అడుగులు దక్షిణం వైపు, 28 అడుగులు పడమర వైపు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఒక ప్లాన్ అనేది మనమే డ్రాయింగ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ క్లయింట్ వచ్చేసి చాలా రోజుల క్రితం వాళ్ళు నివసిస్తున్నటువంటి గృహానికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ తీసుకొని చేర్పులు మార్పులకు సంబంధించి సజెషన్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. వారు నివసిస్తున్నటువంటి గృహం సరైనటువంటి విధంగా లేకపోవడం కారణం చేత పక్కనే వారికి ఈ స్థలం ఉండింది. కాబట్టి ఈ స్థలానికి సంబంధించి ఒక మంచి ప్లాన్ ఇస్తానులేండి, అందులో కట్టుకొని నివసించండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. వారికి కూడాను అదే ఆలోచన ఉండింది, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి హౌస్ వచ్చేసి కొద్దిగా చిన్నగా ఉండింది, వాస్తు ప్రకారంగా సరిగ్గా లేదు, అంత మంచి పాజిటివ్ థింగ్స్ కూడాను వాళ్ళు ఏమి నోటీస్ చేయలేదు. కాబట్టి కొత్తగా గృహం నిర్మించుకొని అందులోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనకి రావడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడాను మనల్ని పిలిపించడము, అదేవిధంగా వాస్తుపరంగా వీటికి చేర్పులు మార్పులకు సంబంధించి డిగ్రీల ప్రకారంగా వీటన్నిటికి సంబంధించి వాళ్ళ కుమారుడు, ఇంటి యజమాని యొక్క కుమారుడు చాలా తాపత్రయపడుతున్నాడు. అతను కూడాను చాలా రీసెర్చ్ చేస్తూ దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాలను తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా అతను నాకు ఒకరోజు ఫోన్ చేసి, సార్ మీరు ఆ రోజు పలానా రోజు చెప్పారు కదండి ప్లానింగ్ ఇస్తానని చెప్పారు కదా, కాబట్టి ఇప్పుడు మేము ప్లాన్ చేయాలనుకుంటున్నాము, సైట్ డీటెయిల్స్ పంపిస్తాను, నాకు ప్లాన్ పంపించండి అని చెప్పారు. నేను చెప్పాను మూలమట్టం తీసిన తర్వాత కొలతలు పంపించండి అంటే ఆయన వచ్చేసి, సార్ ముందు ప్లాన్ అయితే పంపించండి సార్, నేను తర్వాత అప్డేట్ చేస్తాను డైమెన్షన్స్ అవన్నీ కూడాను, ఏమన్నా ఉంటే ఎర్రర్స్ ఉంటే రివైజ్ చేద్దరు కానీ అని చెప్పేసి ఇలాగ డిస్కషన్ చేసుకొని ఈ ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణం వైపు 41 అడుగులు, పడమర వైపు 28 అడుగులు, చక్కగా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా 4 వైపులా సెట్ బ్యాక్స్ ఇస్తూ డైరెక్ట్గా ఉత్తరం ఫేసింగ్కి అవకాశం లేదన్నటువంటి కారణం చేత
తూర్పు వైపు ఫేసింగ్కి సంబంధించి తీసుకొని సింహద్వారం తూర్పు వైపు తీసుకొని ఇచ్చినటువంటి ప్లాన్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. 2 BHK ఇవ్వడం జరిగింది. దీంట్లో వీరికి చెప్పినటువంటి ఇంకో విషయం ఏంటంటే కామన్ బాత్రూమ్ మీకు బయట ఎక్కడ రాదని చెప్పేసి వాళ్ళకి నేను చెప్పడం జరిగింది క్లియర్గా. అదేవిధంగా సెప్టిక్ ట్యాంక్ వచ్చేసరికి వీరికి దక్షిణం వైపు 41 ఉండింది కదా ఇక్కడ ప్లాన్లో, యాక్చువల్గా వీళ్ళకి ఇంకా ఎక్కువ ఉండడం జరిగింది. అది బయట ఆ పడమర వైపు వదులుకున్నటువంటి ఆ వీధి ఏదైతే గల్లీ ఏదైతే ఉందో పర్సనల్ వే ఉండింది, దానికి సంబంధించి ఇబ్బంది ఏదైనా అవుతుందన్నటువంటి ఉద్దేశంతో పక్కన ఇంటి యొక్క పార్లకు సంబంధించి సరిపెట్టేలాగా 41 తీసుకోవడం జరిగింది. ఇంకా ఒక 4-5 అడుగుల దాకా సుమారుగా వారికి పడమరలో ఖాళీ ఉండడం జరిగింది. నేనేం చెప్పానంటే సెప్టిక్ ట్యాంక్ ని పడమర వాయువులో ఏర్పాటు చేసుకోండి, బయట వైపు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్లాన్ అంతా ఓకే అనుకున్నారు, వెల్ అండ్ గుడ్. స్టార్ట్ చేయడానికి సంబంధించి ఎప్పుడైతే చేస్తారో అప్పుడు నాకు మళ్ళీ ఇన్ఫామ్ చేయండి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. సైట్కి వచ్చి ఆన్ సైట్కి వచ్చి మూలమట్టాలు తీసుకొని ప్లాన్ ఏదైనా ఉంటే రివైజ్ చేసి మార్కింగ్ ఇస్తానని కూడా నేను చెప్పడం జరిగింది. తర్వాత రీసెంట్ టైమ్స్లో అతను ఏం చేశారు అని అంటే వాళ్ళ లోకల్లో సిద్ధాంత్ గారు ఇచ్చినటువంటి ప్లాన్ను పంపించారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పేపర్ మీద ఇచ్చినటువంటి ప్లాను. యాక్చువల్గా ఆయన ప్రొఫెషనల్ వైజ్గా టీచర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. వీకెండ్స్లో కావచ్చు ఖాళీ సమయాల్లో కావచ్చు వాస్తుకు సంబంధించినటువంటి ప్లానింగ్స్ వాస్తు చూడటం ఎట్లాంటివి చేస్తారా అని చెప్పేసి ఆ క్లయింట్ నాకు చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి ప్లాన్ పంపించి సార్ ఈయన ఇచ్చినటువంటి ప్లాన్ నాకు డ్రాయింగ్ చేసి ఇవ్వండి, మా ఇంట్లో వాళ్ళు నేను ఇచ్చిన ప్లానే కడతా అంటున్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నేను చెప్పాను సార్ మంచి ప్లాన్ ఇచ్చాం కదండి, ఇంకా మీకు ప్రాబ్లం ఏంటి, ఎందుకని మీరు ప్లాన్ మార్చాలనుకుంటున్నారు అని చెప్పేసి కూడా నేను అడిగితే లేదండి ఆయన ఇంటికి వచ్చారు అన్ని మాట్లాడారు మా అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి బాగా చెప్పారండి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి వాళ్ళు ఆయన ఇచ్చిన ప్లానే కట్టుకోవాలని డెసిషన్లోకి వచ్చారు అని చెప్పేసి చెప్పాడు. సరే అని చెప్పేసి ఆయన ఇచ్చిన ప్లాన్ని ఒకసారి అబ్జర్వ్ చేశాను. మొదటగా ఎవరు ప్లాన్ పంపించినా లోకల్లో సిద్ధాంతి కావచ్చు యూట్యూబ్లో సిద్ధాంతి కావచ్చు ఎవరైనా ఒక క్లయింట్ ఆయన తీసుకున్నటువంటి ప్లాన్ని నాకు ఫార్వర్డ్ చేసినప్పుడు గణితం అనేది చూడడం జరుగుతుంది. నాకున్నటువంటి ఈ అనుభవంలో నేను చెక్ చేసే విధానంలో గణితం అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొదటిగా ఈయన ఇచ్చినటువంటి గణితానికి సంబంధించినటువంటి కొలత ఇక్కడ భవన వైశాల్యం అని చెప్పేసి 24 అడుగులు x 33 అడుగుల 3 అంగుళాలు 88.35 చదరపు గజాలు అని ఇవ్వడం జరిగింది గణితానికి సంబంధించి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే భిన్న గణితం ఇది. ఈ భిన్న గణితానికి సంబంధించి ఉన్నటువంటి ఫలితాలు ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ భిన్న గణితం సరిపోయేలాగా ఉందా లేదా అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 24 x 33 3 అంగుళాలు అంటే 0.25 తీసుకుంటే 798 వచ్చింది. యాక్చువల్గా ఈ భిన్న గణితానికి రావాల్సిన కొలత ఎంత అంటే 88.75 798.75 రావాలి భిన్న గణితం కింద చూసుకుంటే. మరి ఈ 0.75 రాలేదండి అని చెప్పేసి నేను ఆయనకి చెప్పడం జరిగింది. ఒకవేళ భిన్న గణితం తీసుకున్నా ఏ గణితం తీసుకున్నా ఏది మీరు చూడా చెక్ చేయాలని చూసినా కూడా ఆ ఇచ్చేటువంటి కొలతలు ఆ గణితం బుక్ చూసి కావచ్చు వాళ్ళు ఏ రిఫరెన్స్ తీసుకున్నా కూడాను ఆ రిఫరెన్స్ ప్రకారంగా ఒక గణితాన్ని నిర్ధారించి పెట్టినప్పుడు ఆ గణితానికి సరిపోయే విధంగా ఇచ్చినటువంటి కొలతలు కూడా సెట్ చేయాలి కదా, అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో క్రాస్ చెక్ చేసుకోవాలి కదా అని చెప్పేసి నేను ఆయనకు చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే 798.75 వచ్చింది, 0.75 తక్కువ వచ్చింది. ఒరిజినల్గా అయితే జనరల్గా ఎవరైనా సరే ఏ సిద్ధాంత గారైనా సరే ప్లానింగ్ ఇచ్చేటప్పుడు అది అడుగుల్లో తీసుకున్నా గజాల్లో తీసుకున్నా అంగుళాల్లో తీసుకున్నా వీసాల్లో తీసుకున్నా ఎందులో తీసుకున్నా కూడాను గణితం అనేది బేసి సంఖ్యలోనే తీసుకుంటారు. కానీ ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి కొలతలు ఏవైతే ఉన్నాయో 24 x 33.33 అంగుళాలకి 798 వస్తుంది. పోనీ ఒకవేళ 798.234 వచ్చిందనుకోండి
పాయింట్ తర్వాత వచ్చినప్పుడు కొంతమంది నెక్స్ట్ డిజిట్ కింద కన్సిడర్ చేస్తారు కాబట్టి 799 వచ్చిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ అలాగ రాలేదు, ఖచ్చితంగా 798 రావడం జరిగింది. కాబట్టి గణితంలోనే మొదటగా మిస్టేక్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఈ ప్లానింగ్లో మీరు అబ్జర్వ్ చేస్తే వాయువ్యంలో ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది, బాత్రూమ్ కూడాను ఇక్కడ కట్టుకోండి అని చెప్పేసి ప్రహరీ గోడ కానుకోకుండా ఇక్కడ ఒక గీత గీసేసి ఇంటి గోడ కానుకోకుండా ఇక్కడ బాత్రూమ్ కట్టుకోండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆయన. ఈయన ఇచ్చినటువంటి ప్లాన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాము. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మొత్తం నేను డ్రాయింగ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ మీరు సెంటర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే పడమర వైపు సెంటర్స్ వచ్చేసి 12, 3, 11, 9. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు సెంటర్ టు సెంటర్ కొలతలు 12, 3, అదేవిధంగా 11, 9. అదేవిధంగా దక్షిణ వైపు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 4.5, 12, 9, 7, 9. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సెంటర్ టు సెంటర్ 4.5, తర్వాత సెంటర్ టు సెంటర్ 12, ఈ తర్వాత 9, దీని తర్వాత కిచెన్కి సంబంధించి 7, 9. ఇది సెంటర్ టు సెంటర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇల్లు మొత్తం డ్రాయింగ్ చేసేసాం మనం, కాలమ్స్, సెంటర్ లైన్స్, గోడలు ఇవన్నీ కూడా ఇచ్చేసాము. రిమైనింగ్ ఉత్తరం వైపు కొలత ఎంత ఒకసారి అబ్జర్వ్ చేయండి. గోడ నుంచి గోడకు మధ్యలో వచ్చినటువంటి కొలత 2.5 అంగుళం. ఈ 2.5 అంగుళంలో సెప్టిక్ ట్యాంక్ ఏ విధంగా వస్తుంది అనేటువంటి అవగాహన కూడా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నటువంటి బాత్రూము ప్రహరీ గోడ కానుకోకుండా ఇంటి గోడ కానుకోకుండా కనీసం ఒక 3-3 అంగుళాలు వ్యత్యాసం ఇచ్చినా కూడాను 6 అంగుళాలు పోతుంది. తర్వాత బాత్రూమ్కి సంబంధించినటువంటి 2 గోడలు వచ్చేసి 9 అంగుళాలు వస్తాయి. ఈ 9 ఒక 6 అంగుళాలు 15 అంగుళాలు ఉన్నటువంటి 2.10 అంగుళాల్లో 15 అంగుళాలు పోతుంది. ఇంకా ఏముంటుందండి, 15 అంగుళాలు తీసేస్తే బాత్రూమ్కి వచ్చేటువంటి కొలత ఇది, 1 ft 7.5 in లో బాత్రూమ్ వస్తుంది. ఎక్కడన్నా సెప్టిక్ ట్యాంక్ కూడాను 1.5 అంగుళం లోపల గదుల్లో గోడలకు తగలకుండా పెట్టడం వీలు పడుతుందా? కాబట్టి ప్లానింగ్ చేసుకునేటువంటి సమయంలో సరైనటువంటి అవగాహన చాలా ముఖ్యం. సరే అని చెప్పేసి నేనేం చెప్పాను అనంటే ఇంకా బయట వైపు బాత్రూమ్ వదిలేసేసేయండి, ఓన్లీ సెప్టిక్ ట్యాంక్ తీసుకోండి అని చెప్పేసి ఆయనకి నేను గైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి సెప్టిక్ ట్యాంక్ కూడాను పూర్తిగా కార్నర్లో ఇక్కడ ఇచ్చారు. డయాగ్నల్ వేస్తే డయాగ్నల్లోకి వచ్చేలాగా ఇచ్చారు. మనం ఎప్పుడు కూడా డయాగ్నల్లోకి సెప్టిక్ ట్యాంకులు కావచ్చు, బోర్లు కావచ్చు, వాటర్ సంపులు కావచ్చు, హెవీ స్ట్రక్చర్స్ కావచ్చు, ఇవన్నీ రాకూడదని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతూనే ఉంది. రియల్ టైంలో సైట్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు కూడాను మనం వీటి ఈ థింగ్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేనేం చెప్పాను అంటే సెప్టిక్ ట్యాంక్ని ముందుకు జరుపుకోండి అని చెప్పేసి 2.5 అడుగులు వెడల్పుతో ఉండేటువంటి సెప్టిక్ ట్యాంక్ని తీసుకొచ్చుకొని ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత బాత్రూమ్లకి సంబంధించి ఇంకా నేనేం మార్చడానికి వీలు పడలేదు. దీనికి గల కారణం ఏంటి అనంటే ప్లంబింగ్ ఇష్యూస్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినట్లయితే ఇలాగ పడమరవి వాళ్ళకి ఆల్రెడీ ఖాళీ స్పేస్ ఉంది కాబట్టి పడమర నుంచి పైప్ లైన్ తీసుకొని ఇక్కడ కలిపేయడం జరుగుతుంది. లేదు అంటే మాత్రం ప్లంబింగ్కి చాలా ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఏదైతే ఇచ్చారో బాత్రూము నేను అలాగే ప్లాన్లో ఇవ్వడం జరిగింది. ఇది కేవలం రీడ్రాయింగ్ ప్లాన్ మాత్రమే. ఏదైతే ఆ సిద్ధాంత్ గారు ఇచ్చారో ఆయన ఇచ్చినటువంటి ప్లాన్ని నేను ఆటోకాడ్లో డ్రా చేసి మళ్ళీ ఆ క్లయింట్కి తిరిగి పంపించడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 2 బెడ్రూమ్లకి బ్యాక్ సైడ్ ఇచ్చినటువంటి బాత్రూమ్లు. ఇది డిగ్రీల ప్రకారంగా చూసుకున్నప్పుడు మీరు నోటీస్ చేస్తే కరెక్ట్గా పడమరలో వచ్చింది. ఇక్కడ కమోడ్ పడమర, పడమర నైరుతి కంజంక్షన్ పాయింట్లో వచ్చింది. మనం ప్రీవియస్గా ఎన్నో వీడియోల్లో చెప్పుకున్నాం పడమరలో, పడమర నైరుతుల్లో వచ్చేటువంటి బాత్రూముల వల్ల పర్టికులర్గా కమోడ్ ప్లేస్మెంట్ అక్కడ వచ్చినప్పుడు పడమర ఎప్పుడు కూడాను స్థిరాస్తులకు సంబంధించినటువంటి ప్రదేశం. పడమర నైరుతి కెరియరు సేవింగ్స్కు సంబంధించినటువంటి ప్రదేశం. దీనివల్ల వారికి అగ్రికల్చర్కి సంబంధించుకోవచ్చు, వీళ్ళు
ఊర్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు. కాబట్టి ఈ పడమర అనేది రూలింగ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, వీటన్నిటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడాను అనుకూలంగా ఇవ్వకపోవడము, తద్వారా వీరి యొక్క ఆస్తులు తరిగిపోవడము, స్థిరాస్తులను అమ్మేసుకునేటువంటి పరిస్థితి, అమ్మాలనుకున్నప్పుడు సరైనటువంటి సమయంలో సరైనటువంటి ధర రాక ఇంకా తక్కువకు అమ్ముకోవడము, 10 లక్షల ప్రాపర్టీని అవసరమయ్యి 5 లక్షలకి 4 లక్షలకి అమ్ముకునేటువంటి పరిస్థితులు, ఇలాంటివన్నీ కూడాను రావడం జరుగుతుంది భవిష్యత్తులో. ఇవి ఇప్పుడు ప్రజెంట్ వర్క్ నడుస్తుంది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. తర్వాత నేను ఈ ప్లాన్కి సంబంధించి సెంటర్లు కూడా మార్చడం జరిగింది, కాలమ్ సెంటర్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం సెంటర్స్ తీసుకొని కార్నర్ టు కార్నర్ డయాగ్నల్స్ తీసుకుంటే కరెక్ట్గా బ్రహ్మస్థానంలోకి పిల్లర్ వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పిల్లర్ సెంటర్ పాయింట్ వచ్చింది, ఇది పిల్లర్. అసలు పిల్లర్ ఎట్టి పరిస్థితుల్లో కూడాను బ్రహ్మస్థానంలోకి పర్టికులర్గా బ్రహ్మ నాభిలోకి రాకూడదు. ఎప్పుడైతే అలా వస్తుందో, హౌస్ మొత్తానికి ఎనర్జీ క్రియేటింగ్ పాయింట్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో, ఆ హౌస్ ఎనర్జీలెస్గా అయిపోతుంది. ఆ ఇల్లు ఇవ్వవలసినటువంటి ఫలితాలు ఆ గృహస్థులకి అందవు. అదేవిధంగా సరైనటువంటి డెవలప్మెంట్ ఉండదు, మ్యారేజెస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, స్త్రీలకు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండడం జరుగుతుంది. వంశం ముందుకు వెళ్ళదు, మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది. బ్రహ్మస్థానంలో నాభి పాయింట్లో ఎప్పుడైతే దోషం ఉంటుందో వంశం అనేది ముందుకు వెళ్ళదు. అదేవిధంగా మ్యారేజ్ విషయాల్లో కూడాను, మ్యారిటల్ విషయాల్లో కూడాను ప్రాబ్లమ్స్ అనేవి ఉండడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల నేనేం చేశాను అనంటే, జస్ట్ మర్మాలు చూసుకొని ఇంకా మరి నాకు ఎక్కువగా చేంజ్ చేయడానికి పాసిబుల్ అవ్వలేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మర్మాలను ప్రొటెక్ట్ చేస్తూ పిల్లర్ని కొద్దిగా అవే చేయడం మాత్రం జరిగింది. పర్టికులర్గా పిల్లర్లోకి ఆ మర్మం వచ్చేలాగా కాకుండా కొంత వ్యత్యాసంతో నేను సెంటర్ పాయింట్స్ని మార్చడం జరిగింది. తర్వాత బాత్రూమ్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కమోడ్ ఇక్కడ వచ్చినటువంటి కమోడ్ వాయువ్యంలో వచ్చింది. ఈ కమోడ్ కూడా ప్రాబ్లమాటిక్ కమోడ్, ప్లేస్మెంట్ ఏదైతే ఉంటుందో వీటికి మనం ఏం చేయలేనటువంటి పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళు ఒక వ్యక్తిని ఇంకా బిలీవ్ చేసి తీసుకోవాలి, ఆ ప్లానింగ్ వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు మనం వాళ్ళని మార్చడానికి అవ్వదు కొన్ని సందర్భాల్లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పాపయక్షమ ప్లేస్లోకి ఇక్కడ వస్తుంది కమోడు. మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం, ఎప్పుడైతే వాయువ్యంలో దోషాలు ఉంటాయో, లీగల్ ఇష్యూస్, ఫైనాన్షియల్ మ్యాటర్ ప్రాబ్లమ్స్, సరైనటువంటి సమయానికి సపోర్ట్ దొరక్క ఇబ్బందులు పడటము, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటుంటాయి. వీటి వల్ల కొంతమంది ప్రాపర్టీస్ని వేలం వేసేటువంటి పరిస్థితులు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కాబట్టి ఎప్పుడు కూడా లేదు అనంటే, కొన్ని సందర్భాల్లో ప్రాపర్టీస్కి సంబంధించి, ఆ వ్యక్తులకు సంబంధించి పంచాయతీల వల్ల ఆ ప్రాపర్టీస్ ఎవరొకళ్ళు వాల్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ప్లానింగ్ దశలో ఇక్కడ ఈ సినారియో మొత్తంలో కూడాను శంకుస్థాపన చేశాం కాబట్టి ఇంక ఇది చేసుకుంటాము అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళ ఫాదర్ ఉండడం జరిగింది. మనం చేయగలిగినటువంటి కొన్ని చేంజెస్ మాత్రమే మనం చేయడం జరిగింది. ఈ ప్లాన్కి సంబంధించి అన్నిటిని మనం చేయలేము. మనం ఎంతో మంచి ప్లాన్ ఇచ్చాము, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడ కూడాను మిడిల్లో నేను ఇక్కడ ఎక్కడ పిల్లర్ తీసుకోలేదు. తర్వాత డిగ్రీలో కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బాత్రూమ్స్ కూడా ప్రాపర్గా అలైన్ చేసాము, మెయిన్ డోర్ ప్రాపర్గా అలైన్ చేసాము. అదేవిధంగా సెప్టిక్ ట్యాంక్ ఇంట్లో లేకుండా బయటికి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేశాము. నాలుగు వైపులా సెట్ బ్యాక్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ నాలుగు వైపులా ఖాళీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, గృహం చుట్టూరు కూడాను. కాబట్టి ఇంత మంచి పాసిబిలిటీస్, వాస్తు ప్రకారంగా మనం ఇవ్వగలిగినటువంటి అన్ని పాసిబిలిటీస్ మనం ఇవ్వడం జరిగింది. ఇంకా ఈయన ఏం చేశారు అంటే, ఉత్తరం వైపు ఒక ద్వారం ఇచ్చారు. నేను ఆ ఉత్తరం వైపు ద్వారం వద్దని చెప్పాను, బట్ అయినప్పటికీ వాళ్ళు ఆ ద్వారం కూడా పెట్టుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, తూర్పు వైపు మరియు
ఉత్తరం వైపు ద్వారాలు. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ప్లాన్లో కూడా, ఇక్కడ ఒక ద్వారం D2, ఇక్కడ ద్వారం D1. ఈ ఇంటి యజమాని యొక్క కుమారుడికి అవగాహన ఉండి వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేనటువంటి పరిస్థితి, చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇటువంటి కేసెస్లో మనం ఏమి చేయలేనటువంటి సిచ్యువేషన్స్. కాబట్టి ప్లానింగ్ సంబంధించి ఎవరైనా సరే సరైనటువంటి విధంగా చేసుకోవటం ద్వారా మాత్రమే మనం మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమందికి పూర్తిగా రాంగ్గా కట్టుకున్నప్పటికీ కూడాను ఆ పరిపూర్ణమైనటువంటి దోషానికి సంబంధించినటువంటి ఫలితాలు వాళ్ళపైన కొంతకాలం ఉండకపోవచ్చు. అది కాలక్రమేణా ఎప్పుడు ఒక 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో 12 ఇయర్స్కో దాని యొక్క ప్రభావం చూపించవచ్చు. అప్పుడు దాకా మేము బాగున్నామని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి భవిష్యత్తులో మనకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు, తీవ్రమైనటువంటి ప్రాబ్లం రాకూడదు అని అంటే మాత్రం ప్లానింగ్ స్టేజ్లోనే మనం ప్రాపర్గా ప్లానింగ్ చేసుకోవాలి. శంకుస్థాపన చేసేసాము, పిల్లర గొంతలు తీసాము, అయ్యగారిని పిలిపించుకొని కార్యక్రమాలన్నీ పూర్తి చేసాము, కాబట్టి ఇప్పుడు మేము ప్లాన్ మార్చుకోము అని అంటే మాత్రం వాటి యొక్క పర్యవసానాలు పూర్తిగా మీరే చూడాల్సి ఉంటుంది. ఆ గృహంలోకి వెళ్ళిన తర్వాత వాటి యొక్క సాధక బాధకలన్నీ కూడాను మీరే అనుభవించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయ్యగారు ఎవరైతే శంకుస్థాపన చేశారో ఆయన వచ్చి మీ గృహంలో ఉండడు. ఇంటి ప్లాన్ ఇచ్చినటువంటి ఆ సిద్ధాంతి గారు కూడాను ఉండడు. ఇల్లు కట్టిన తాపీ మేస్త్రి కూడాను ఆ ఇంట్లో ఉండడు, మీరే ఉండాలి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా సరే ప్లానింగ్కి సంబంధించి ఓటికి 2 సార్లు ఆలోచించుకోండి. శంకుస్థాపన చేసామను లేదంటే అయ్యగారికి ఆల్రెడీ ఒకసారి ఫీజు ఇచ్చాము, మళ్ళీ ఇంకొకసారి ఇంకొక అయ్యగారిని పిలిపించుకొని మనం ఫీజు ఇవ్వాలి అని చెప్పేసి అనుకోవడము, లేకపోతే 4 రకాలుగా చెప్తున్నారు, ఏది పాటించాలో తెలియట్లేదు అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోవడము, ఇట్లాంటివి ఏమైనా మీరు ఆలోచనలు చేశారు అని అంటే మాత్రం అవి మీకే ప్రాబ్లం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఏదైనా ఒక విషయాన్ని తప్పు అని చెప్పినప్పుడు దాన్ని లాజికల్గా చెప్తున్నప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీకు అది తప్పు కాదు అని అనిపించింది అనుకోండి, పర్వాలేదు, మీరు దానికి ప్రొసీడ్ అయిపోవచ్చు. అలా కాకుండా అది తప్పు అయినప్పటికీ కూడా లేదు మా ఊర్లో అందరూ ఇలా కట్టుకున్నారు, మా ఇంట్లో కట్టుకున్నారు, ఆ ప్లాన్ ఇచ్చినటువంటి ఆయన ఆల్రెడీ మా వాళ్ళకి ఇచ్చారు, మా కుటుంబ సభ్యులకి ఇచ్చారు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఇట్లాంటివి ఎవరైనా ఏమైనా ఆలోచించారంటే మాత్రం వారి యొక్క భవిష్యత్తుని మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. తర్వాత వాళ్ళు వాళ్ళు పడేటువంటి బాధలు అవన్నీ కూడాను వర్ణాతీతంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.